జగన్ పాలనపై మరో వైసీపీ నేత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మావయ్య, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం కురుపాంలో ఎలాంటి అభివృద్ది జరగడం లేదన్నారు. రోడ్ల సదుపాయం, తాగునీటి కల్పన, అర్హులైన వారికి పెన్షన్లు కల్పించడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారని ఆరోపించారు. వైసీపీకి అనుకూలంగా లేకపోతే అర్హత ఉన్నా పెన్షన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు చంద్రశేఖర్ రాజు. అవకాశం ఉన్నా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టడం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కులవృత్తిదారులను శాశ్వతంగా ఆదుకునేందుకు ఎలాంటి పరిష్కారమూ లేదని విమర్శించారు. వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎవరి ఈ విలేజ్ లెవెల్ ఉన్నారు కదా, ఇప్పుడు సచివాలయం అని ఇవన్నీ అని సెక్రటరీ ఏమని అయితే ఎవరు ఎండిఓ సమాధానం చెప్పదు, వాళ్ళు కూడా సమాధానం చెప్పదు. ఈ విధంగా ఉందండి. కుప్పం కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు కుంటు పడిపోయాయి. నెంబర్ వన్, లాగేసి నుండి పూర్ణపాడు వరకు ఉన్నటువంటిది చాలా ఏళ్ళ నుండి అలాగే ఉంది. దానివల్ల ఇంతకుముందు ఎంత నష్టం జరిగిందో మీ అందరికీ తెలిసింది. అందుకు దాన్ని ప్రపోజల్ కూడా అన్నయ్య గారు నేను చేసాము, అప్పుడు నుంచి స్టార్ట్ అయింది. తర్వాత రేగిడి గడ్డ నుండి రహదారి సౌకర్యాలు, చిన్నమేదక నుండి పెప్పలపాదల మీదుగా ఉన్నటువంటి రోడ్డు ఒకటి, పరసపాటుకి వెళ్ళే రోడ్డు ఒకటి, ఇంకా ఇలాగా అటేపు తొడుగు నుండి వాటి మీదకి వెళ్ళే రోడ్లు, ఇవన్నీ కూడా చాలా వరకు అసలు లేదంటే కార్యక్రమాలు అని అభివృద్ధి లేవు, అలా పడిపోయాము. కాబట్టి ఇవన్నిటికీ కూడా అసలు ప్రభుత్వానికి మనం ఎలా తెలియజేసుకోవాలో మనం నాకు అర్థమవ్వలేదు. అసలు ఎవరికి పెట్టాలో అర్థం అవ్వలేదు. కాబట్టి ఇది మీరు ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, వైసీపీ నేత చంద్రశేఖర్ రాజు అభ్యంతరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, జగన్ పాలనపై మరో వైసీపీ నేత తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మావయ్య, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గం కురుపాన్లో ఎలాంటి అభివృద్ది జరగడం లేదన్నారు. రోడ్ల సదుపాయం, తాగునీటి కల్పన, అర్హులైన వారికి పెన్షన్లు కల్పించడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారని ఆరోపించారు. వైసీపీకి అనుకూలంగా లేకపోతే అర్హత ఉన్నా పెన్షన్లు ఇవ్వట్లేదని ఆరోపించారు చంద్రశేఖర్ రాజు. అవకాశం ఉన్నా కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టలేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో కులవృత్తిదారులను శాశ్వతంగా ఆదుకునేందుకు ఎలాంటి పరిష్కారమూ లేదని విమర్శించారు. వైసీపీ నేత చంద్రశేఖర్ రాజు కామెంట్స్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, రోజా ఏదైతే పురపాం నియోజకవర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో, తన సొంత మావయ్య, మాజీ ఎమ్మెల్యే వంటి శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు బలమైన ఈరోజు సంచలన ఆరోపణలు చేశారు. ఏదైతే డిప్యూటీ సీఎం గా ఉన్న సొంత నియోజకవర్గంలో అభివృద్ధి కూడా ఎక్కడా కనబడట్లేదు, ఏ ప్లేస్ వెళ్ళినా సరే అభివృద్ధి అనేది ఎక్కడా కూడా కనబడలేదని తెలియదు ఆరోపణలు చేసి మీడియా ముందుకు వచ్చే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నియోజకవర్గాన్ని మొత్తంగా రోడ్ల సదుపాయం కానీ, తాగునీటి కల్పన కానీ, అర్హులైన వారికి పెన్షన్ కల్పించడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారు, ఈ స్థానిక నాయకులకు అధికారులు కూడా వత్తాసు పలికే పరిస్థితి ఈ రోజు ఉందనేసి మీడియా ముందుకు వచ్చి తన సొంత మామయ్య, ఏదైతే డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సొంత మామయ్య చిత్తూరుచర్ల చంద్రశేఖర్ రాజు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఆరోపించే పరిస్థితి కనబడింది. ముఖ్యంగా ఎవరైతే అర్హత ఉన్న పెన్షన్లు అందరికీ కూడా వైసీపీ పార్టీ టీడీపీ పార్టీ అని చెక్ చేసుకుని అనుకూలంగా వైసీపీ పార్టీ ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు, మిగతా ఏ పార్టీ వరకు కూడా పెన్షన్లు ఇవ్వట్లేదని కూడా బలమైన ఆరోపణలు ఈరోజు చేయడం జరిగింది. రోజా రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.